మీరైతే జై తెలంగాణ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా ఈ మాట పెద్దగా వినిపించట్లేదు, మరి ఎందుకోనా? అంటే గతంలో టీఆర్ఎస్ కూడా మర్చిపోయింది కదా, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసారు, వీళ్ళు కూడా అదే దారిలో ఉన్నట్టున్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కాబోతుందని విన్నాము, దీని గురించి ఏం చెప్తారు? ఏమో తెలియదు, ఇప్పుడైతే నమ్మరు నువ్వు, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి టీఆర్ఎస్ అయినా కానీ జనం అయితే పెద్ద ఇది తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ వాదాన్ని, నానాన్ని, నినాదాన్ని ఏదో వాళ్ళే తెలంగాణ తీసుకొచ్చింది అనేది అయితే ఉందో అదంతా మార్చిపోయింది. అది మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో నమ్మే సిచ్యువేషన్ అయితే ఉంటుందని అయితే అనుకుంటలేను. మరి తెచ్చిన తెలంగాణ ఉంటుందంటారా లేదంటారా చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు మొన్న 9వ తారీఖు అనుకుంటే 7వ తారీఖు 7 నెలలుగా వస్తుంది ఇప్పటి వరకు కూడా. ఈ 7 నెలలు ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరూ కనబడతానే ఉంది. అసలు నిరుద్యోగులు అయితే కంటిన్యూస్గా ఒక 15 డేస్ నుంచి ధర్నాలు కానివ్వండి, దీక్షలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు కానివ్వండి ఏడుస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటామంటున్నారు. ఇప్పటికీ 3 అయితే సూసైడ్స్ కూడా చేసుకున్న దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే బక్క జడ్సన్ గారు అయితే 10 డేస్ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు, ఇప్పుడే మీరు ఆయన పరామర్శించి కూడా వచ్చారు. అలాగే అశోక్ సార్ కానివ్వండి, ఇలా అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ టైప్ ఆఫ్ వైలెన్స్, లేకపోతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కనపడుతున్నాయి. దీని గురించి మీరు అసలు ఏం చెప్తారు? ఫస్ట్ నువ్వు ఇంకొకసారి అంటే ఈ పదం తెలంగాణ ఉంటుందంటదా పోతారంటది అనేది ఇంకోసారి వాడకండి, అది అసంభవం అది. ఎందుకంటే నేను చెప్తా సార్, నేను అన్నదానికి రీజన్ కూడా చెప్తా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంత పెద్ద ఎత్తున కొట్లాటలు జరిగితే చాలా తక్కువ రోజుల్లో జరిగింది ఇదంతా. అలాగే అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇద్దరు కూడా గురు శిష్యులు, అంటే ఇప్పుడు సమకాలికులు అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సో ఎక్కడ చూసినంత మాత్రం అంటే ఆంధ్రాలో డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందో చాలా వితిన్ స్పామ్ ఆఫ్ డేస్లో కనబడుతుంది మనకి ఇక్కడ. సో ఆ ఉద్దేశంతో అన్నా తప్ప వేరే ఉద్దేశంతో అయితే నేను అనలేదు. యా అది ఏదున్నా కానీ ఎంత ఉన్నా హైదరాబాద్కు దరిదాపులు వచ్చాడు అనేది కష్టం. డెవలప్ వాళ్ళు కూడా అయితే మాకు సంతోషమే, మగనే కాంపిటీషన్తో డెవలప్ అయితే ఇంకా సంతోషం, అట్లేం లేదు. కానీ హైదరాబాద్ వీళ్ళు ఎవరు చేసింది కాదు, అంతకుముందు ఎప్పటి నుంచో నిజాం కన్నా ముందు నుంచే ఇది ఎప్పటికో ప్రపంచ స్థాయిలో నిలబడ్డటువంటి పట్టణం ఇది. సో దానికి పెద్దగా ఇక్కడ డిస్కషన్ పెద్ద అదే దానికి ఆంధ్రాకు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి క్యాపిటలే లేదు పాపం, కానీ గత 15 నుంచి. సో ఇప్పుడు కంపారిజన్ వద్దులేండి పాపం, కానీ డెవలప్ కావాలి, వాళ్ళు డెవలప్ కానీ మంచిదే, అది మంచిది, అందరికీ మంచిదే. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ అంటే సరే వాళ్ళు గురు శిష్యులు ఉండొచ్చు, అది ఏమన్నా ఉండొచ్చు, కానీ జనం మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది తెలంగాణ ఉట్టిగా ఏదో రాత్రి ఆవిర్భావమైన పరిస్థితి కాదు కదా, సుదీర్ఘమైన పోరాటం, కల్పక ముందు నుంచి ఉన్నటువంటి పోరాటము. కల్పించిన తర్వాత ఏది తెలంగాణ ఆంధ్ర అంటే హైదరాబాద్ స్టేట్ను రెండు కలపదన్నప్పటి నుంచి జరిగినటువంటి స్ట్రగుల్తో వచ్చింది కాబట్టి అంత ఈజీగా ఎవరో ఏదో చేస్తే మార్చిపోదు. కాకపోతే కొంత రాజకీయ మార్పు జరిగిన తర్వాత కొంతమంది మీద నమ్మకాలు ఉండే గత 15 ఏళ్ళు, తర్వాత ఇప్పుడు కూడా అది నమ్మకం బొమ్మైంది లాస్ట్ టైము. ఇప్పుడు కూడా 7 మంత్స్ నుంచి కూడా ఈ వీళ్ళ మీద కూడా ఈ పాలకుల మీద కూడా నమ్మే అతను ఫెయిల్ అయింది కాబట్టి ఇటు ఓట్లు వేసారు, వీళ్ళకి ఓట్లు వేసిండ్రు, ఏదో బాగుపడుతుంది మెరుగైతుందని చెప్పని. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్గా అంత పాజిటివ్స్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే అంత పాజిటివ్స్ అయితే కనబడతలేవు. అంటే 40% నెగిటివిటీ అయితే నాకు కనబడుతుంది, మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను. చాలా ఫాస్ట్గా ఈ 40% అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది నెగిటివిటీ అనేది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంత త్వరగా నెగిటివిటీ అనేది ఎక్కడ కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేసింది, ఎంతో ఇచ్చేస్తే తప్ప నిరుద్యోగుల వల్లే ఈరోజు ప్రభుత్వం దిగిపోయింది అని కూడా చెప్పచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రభుత్వం దిగిపెట్టేందుకు. కేసీఆర్ చేసేటువంటి చాలా దుర్మార్గాలు, కరప్షన్ కావచ్చు, తర్వాత హై హ్యాండెడ్నెస్ కావచ్చు, ఒక రాచరిక వ్యవస్థను చూపించడు, ఆయనే ఏదైనా వాడలకు పోయినా, ఏదైనా టౌన్లకు పోయినా తరపోయినా షాపులు బంద్ చేయించడు, ఆ పరిసర ప్రాంతాల ఉన్నటువంటి అదర్ పార్టీస్ని కావచ్చు, ప్రజా సంఘాలను అరెస్ట్ చేయించడు, ఇటువంటివన్నీ జనం లోపల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే. సో డెఫినెట్గా అంటే కాంగ్రెస్కు, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కరువు అయిన కాలంలో, ఎందుకంటే గతంలో వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ అబ్జర్వ్ చేసుకున్నది. సో కార్యకర్తలు కరువు అయిన కాలంలో నిరుద్యోగ యువకులు గ్రామాలలోకి పోయి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క పనిచేసి ఓట్లు వేయించిన విషయం మాత్రం అది అక్కడ మటుకు మాత్రం వాస్తవమే. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఏదో సమ్ ఆస్పిరేషన్స్, వీళ్ళు వస్తే మాకు ఈ పనులు చేస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చూసుకుంటే మాత్రం ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల 60 అంటే వాళ్ళ మేనిఫెస్టోలో కుద్దు పెట్టిండ్రు, ఏది రాగానే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తామని చెప్పి, మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి, ఫస్ట్ క్యాబినెట్లోనే అది నిర్ణయం తీసుకుంటామని చెప్పి 25,000 పైచిలకేదో ఉంది. సో అది ఇప్పటివరకు కూడా ఏవి అమలులో నోచుకోని సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వీళ్ళ మీద ఒక వ్యతిరేకత భావన మాత్రం, మీరు అన్నట్టు 40% ఉంటుందా 50% ఉంటుందా పక్కకు పెడితే జనం మాత్రం మాట్లాడుకుంటున్నారు పర్ఫార్మెన్స్ మీద మాత్రం చాలా తొందరగా చర్చ చేసుకునేటువంటి సిచ్యువేషన్ మాత్రం డెఫినెట్గా ఉన్నది, రిజిస్టర్ అవుతున్నాయి. ఒకటి ఇప్పుడు ప్రామిసెస్ మీదనే వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద
వీళ్ళు ప్రామిసెస్ చేసిన 6 గ్యారంటీలు అనేది కూడా ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళకు ఫ్రీ జర్నీ తప్ప మిగతా పెద్దనైతే ఎక్కడనైతే నిజం కూడా అమలైనట్టు మాత్రం ఎక్కడ కూడా కనిపిస్తలేవు. 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తాం అనేటివి కూడా ఎక్కడ కూడా పెద్ద ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఇవి మా బోటోలు మాట్లాడితే అంటున్నారు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం, ఇప్పుడే మాట్లాడుతున్నారు చెప్పి, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళతో పని చేయించాలి కాబట్టి మాట్లాడుతున్నాం. వాస్తవాలు వాస్తవంగా చెప్పేటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో ఉండాలి.